తెలుగుతనం, తెలుగు జాతి అంటే ఆయనకి ఎంత ఇష్టం అంటే ఆచరించి చూపించాడు. 89 నుంచి 94 వరకు ఆయన ప్రతిపక్షంలో ఉన్నారు. ప్రతిపక్ష నాయకుడుగా ఆయన పాత్ర ఆయన చేశాడు. నేను అసెంబ్లీకి రాను అని మాట్లాడు లేదు, వచ్చాడు ఆయన ఖచ్చితంగా. స్పీకర్ గారు ఉండగా చెప్పుకోవలసిన మాట, ఆయన వచ్చాడు. అంత మహానటుడు, అంత మహానాయకుడు ఓడిపోయిన దశలో కూడా అసెంబ్లీకి వచ్చాడు. ఆయన కర్తవ్యం ఆయన నిర్వర్తించి ఇటువంటి వాళ్ళందరినీ నడిపించాడు ఆయన శుభ్రంగా. ఆ దశలో కూడా ఆయన మనోధైర్యాన్ని కోల్పోలేదండి. అంతేకాదు ఆత్మాభిమానాన్ని కోల్పోలేదు, ఆంధ్రాభిమానం కూడా కోల్పోలేదు. 91లో పివి నరసింహారావు గారు నంద్యాలలో పోటీ చేస్తే తెలుగువాడు ప్రధానమంత్రి అవుతున్నాడు, మేం పోటీ పెట్టాం అన్నాడమ్మా 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 అన్న అన్న అన్నాడమ్మా అన్నాడమ్మా. మరొక మగాడు ఉన్నాడా, మరో మనిషి ఉన్నాడా? ఎంత స్వార్థం ఇవాళ రాజకీయాల్లో, ఎంత స్వార్థం. సానుభూతి చూపించవలసిన చోట కూడా పోటీలు పెట్టేస్తున్నారే. ఆయన శుభ్రంగా ఆయన నిలబడితే పివి నరసింహారావు గారి పరిస్థితి వేరుగా ఉండేది, చాలా కష్టం నెగ్గడం అది. అందులో సానుభూతి ఉంది ప్రజలకి, ఈయన పట్ల చాలా సానుభూతి ఉంది, ఈయన ఓడిపోయాడని. ఏమో ఏమవుతాడో తెలియదు, కానీ తెలుగువాడు ఇంతకాలానికి ప్రధానమంత్రి అవుతున్నాడు, నేను అడ్డుపడను, మా తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ లేదు అని ప్రకటిస్తే నంద్యాలలో ఎప్పటికీ చెరిగిపోని మెజార్టీ వచ్చింది పివి నరసింహారావుకి. ఎన్టీ రామారావు దయ వల్ల వచ్చింది, ఎన్టీ రామారావు దయ వల్ల వచ్చింది. ఔదార్యం అంటే అది, ఔదార్యం అంటే అది. ఆయన సంచలనాలు చేశాడు, సరదాలు చేశాడు, సంచలనాలు చేశాడు, సరదాలు చేశాడు. రాజకీయాల్లో ఉండగా నిజంగా కార్టూనిస్టులందరికీ రోజు మ్యాటర్ దొరికింది అంటే ఎన్టీ రామారావు దయ్యనండి. ఏదో ఓ చలోక్తి విసిరేవాడు, ఏదో పని చేసేవాడు, అందులో ఆవేశమో ఆవేదనో ఏదో ఉండేది. దాని మీద వీళ్ళు జోక్ వేసుకునేవాళ్ళు. ఆయన దగ్గరికి వెళ్ళి ఎవరన్నా చూస్తే ఫోన్ లేవయా వేసుకొని ఈ విధానికి వాడు బతుకుతాడు, లేదా వాడు కార్టూన్ ఎవడో చూస్తాడనేవాడు తప్ప కక్షలు తీర్చుకునే, మీడియా మీద కక్ష తీర్చుకునే ప్రయత్నం రామారావు చేయలేదండి ఎప్పుడూ కూడా. దాన్ని చాలా తేలిగ్గా, చాలా ఎన్ని కార్టూన్లు రామారావు గారి మీద వచ్చిన వ్యంగ్యమైన కార్టూన్లు మరి ఏ నాయకుడి మీద రాలేదండి. ఈనాడు శ్రీధర స్వతంత్రించి ఎంత సరదాగా వేసేవాడు, అవన్నీ సరదాగానే తీసుకున్నాడు ఆయన. అంతేకాదు ఇంకొక మాట చెప్పుకుని మనం సెలవు తీసుకుందాం. ఒక ప్రాంతీయ పార్టీ నాయకుడై ఉండి ఆంధ్రప్రదేశ్ అనే ఒకే ఒక రాష్ట్రానికి కొంతకాలం మాత్రమే ముఖ్యమంత్రిగా ఉండి నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చేసి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు భారతదేశాన్ని ఏకం చేసి ప్రతిపక్షాల కూటమిని ఏర్పాటు చేసిన మహానుభావుడే ఆయన. సామాన్యమైన విషయం కాదు నేషనల్ ఫ్రంట్. పైగా ఇప్పుడు ప్రతిపక్షాలు కలుపుతున్న వాళ్ళు కూడా సాధించలేని విజయం ఆయన సాధించారు. అయ్యనపాత్రుడు గారికి నాకంటే బాగా తెలుసు ఈ విషయాలని. బీజేపీ కమ్యూనిస్టులు ఎప్పుడైనా కలుస్తారండి? అసలు సాధ్యమేనా అది? ఎవరైనా కలుస్తారు, కానీ బీజేపీ కమ్యూనిస్టులు కలుస్తారా? ఉప్పు నిప్పులా ఉంటారు కదా అటువంటి వాళ్ళందరినీ. దేశం నాశనం అవుతోంది, మీరు కలవాలి, మీరు కలవాలి. ఇటు అద్వానీ వాజ్పేయుల్ని, అటు కమ్యూనిస్టు నాయకుల్ని ఒప్పించి విపీ సింగ్ ప్రభుత్వానికి మద్దతు సేకరించిన మహానుభావుడైన, మహానుభావుడైన నిజం చెప్పాలంటే. అంటే ఎక్కడ ఇటువంటిది ఎవరు చేయగలుగుతారండి? లోపల నాకు పదవీకాంక్ష లేదు అన్నవాడు చేయగలుగుతాడు. నాకే కావాలి అంటే 30 మంది ఎంపీలను పెట్టి కూడా ప్రధానమంత్రులు అయిన వాళ్ళు ఉన్నారు, మనకు అనవసరం ఇప్పుడు చెప్పుకోవడం. కానీ ఆయనకి ఎంపీలు ఉన్నా సరే కాదు, అది ఒక నేషనల్ పార్టీ, వాళ్ళు అవనేంటి మనం సహకారం చేద్దాం దానికే ఉంది అని సహకరించిన మహానుభావుడు.